కిషోర్ కానీ పాపారావు గారు కానీ మన ప్రజా సంఘాల వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా మీ మన ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, సెంచు సమాజం నుంచి, పత్రికల నుంచి, మీడియా నుంచి కూడా చాలా విషయాలు మాకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. రోజు రోజుకు అంటే అంతరించిపోతున్నటువంటి జాతులలో మరి సెంచు జాతి తొందరగా అంతరించిపోతుంది. మాతో పాటు ఇవాళ మరి ఇక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ మీ జిల్లా బిడ్డనే రాష్ట్ర అధ్యక్షుడు, యువసేన అధ్యక్షుడు శివసేన కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈసారి మనకి ఈ జిల్లాకు, ఈ ప్రాంతానికి ఒక ప్రాధాన్యత కూడా ఉన్నది. మన ప్రాంత బిడ్డనే సీఎం అయిండు. సీఎం గారు ఎప్పుడు కూడా నేను నల్లమల్ల బిడ్డను అని ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకుంటాడు. నల్లమల్ల అంటేనే గుర్తుకొచ్చేది సెంచు సమాజం. ఈ ప్రపంచంలోనే అత్యంత వెనుకబడి, తిండి లేకుండా, ఇల్లు లేకుండా, సరైనటువంటి వైద్యం లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సెంచు సమాజం మరి ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు కాదు, కొత్తగా ఊరు కాదు. మనం ఇవన్నీ చట్టాలన్నీ తర్వాత వచ్చినాయి, కానీ ఇక్కడ సమాజం మాత్రం ఆదివాసీ సమాజం ముఖ్యంగా ఈ సెంచులు ఈ ప్రాంతంలో మొదటి నుంచి బతుకుతున్నారు. దానికోసమే ఆనాడు నెహ్రూ గారు కూడా గుర్తించి, ఇందిరమ్మ తండ్రి కానీ, ఇందిరమ్మ గారు కానీ, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కానీ గుర్తించి ఐటీడీఎల్ తీసుకొచ్చింది. ప్రత్యేక ఐటీడీఎల్ తీసుకొచ్చిందే మరి ఇంటీరియర్లో ఉన్నటువంటి ట్రైబల్స్ను డెవలప్ చేయాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని. గత 10 సంవత్సరాల నుంచి కేవలము జిల్లాలుంటే సరిపోతుంది, ఐటీడీఎల్ వద్దు అనేది గత టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఐటీడీఎల యొక్క పనితీరు మూలగబడ్డది. ఇందాక మా అన్న తమ్ముడు అన్నాడు, ఒక తమ్ముడు, గతంలో ఎడ్లు ఇచ్చేది, బండ్లు ఇచ్చేది, భూములు పంచేది. ఇప్పుడు అన్న కూడా, వంశన్న కూడా చాలా అనుభవాలు చెప్పారు. మీకు స్పెషల్ డిఎస్సి కానీ, స్పెషల్ చట్టాలు కానీ, స్పెషల్ ఎన్ఆర్ఈఎస్ 100 రోజుల పని కూడా తీసుకొచ్చింది కాంగ్రెసే. పోడు భూముల చట్టం తెచ్చింది కాంగ్రెసే. ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెసే. ఎస్టీలుగా గుర్తించింది కాంగ్రెసే. రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. మరి 10 సంవత్సరాలలో వాళ్ళైతే వాస్తవానికి ఏమి చేయలేదు. పైనుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమన్నా గుప్త నిధులు ఉంటే మాత్రము చాలామంది కన్నేసి వాటిని దోచుకుపోవడానికి మాత్రం ప్రయత్నం చేశారు. అందుకనే వంశన్న కానీ వారి భార్య ఇద్దరు కూడా డాక్టర్లుగా ఉండి ఎవరు వచ్చినా మనలాంటి వాళ్ళే మరి ప్రజావైద్యుల దగ్గరికి పోతారు. కాబట్టి వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజావైద్యులుగా ఉన్నారు. అట్లా కూడా వాళ్ళకి చేతనైన పద్ధతిలో సేవ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి, మొన్న నా దగ్గరకు రాగానే ఏదున్నా నేను అందరు చెప్తున్నా, సరే ఇలా వేరే వేరే మన సంఘాలలో కులాలలో కూడా రాజకీయ నాయకులు ఉండొచ్చు, కానీ మీరు ఒక ప్రజా సంఘాలకు ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజాప్రతినిధిగా వంశాన్ని ఉన్నాడు, మిమ్మల్ని అందరిని కూడా దగ్గర తీసుకుంటాడు. వారి ద్వారా కూడా సీఎం దగ్గరికి నేను కానీ ఆయన కానీ ఇద్దరం కలిసి వెళ్ళి ఈ ప్రాంతం మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మరి ప్రత్యేక అభివృద్ధి జరిగే విధంగా కూడా సీఎం గారికి ఈరోజు ఇచ్చినటువంటి, మీరు ఇచ్చినటువంటి అనేక సమస్యలు, పోడు భూముల సమస్య కూడా డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉంటే వినండి, గతంలో ఏవైతే సాగులో ఉన్నాయో మీరేమో చెప్తున్నట వాళ్ళేం వద్దంటుండట. కాబట్టి నిన్న మొన్న నేను ఆదిలాబాద్లో కూడా తిరిగిన, ఆసిఫాబాద్ ఆదిలాబాద్లో డిఎఫ్ఓ అండ్ కలెక్టర్, డిఎఫ్ఓ కలెక్టర్ లోకల్ ప్రజాప్రతినిధులు కూర్చొని ఎలాంటి ఇబ్బంది లేకుండా పాతది ఏమైనా ఉంటే దున్నుకోనివ్వండి, కొత్తది మాత్రం కొట్టనియద్దు, అది అందరి ఆలోచన. మీరు కూడా అమ్మ కొత్తది కొట్టద్దు, మనం అడవి కాపాడుకోవడం మూలంగా మనకే ఎంత ఉందో, అడవిలో తేనె వస్తుంది, అడవిలో పండ్లు పలసాయము రకరకాలుగా, ఇప్ప పువ్వులు లేదా ఇతరత్ర కూడా చీపుర్లు అవన్నీ కూడా ఒక ఆదాయమే, వాటిని కూడా కాపాడుకుందాం, ఇప్పుడున్నటువంటి భూములను మనం సాగు చేసుకుందాం. అదేవిధంగా మీరు ఒకవేళ ఫారెస్ట్ వాళ్ళు పోయినప్పుడు అక్కడన్నటువంటి మరి రైతులతోటి ప్రజలతోటి ఒక చర్చల్లోకి పోండి. మీరు ఏం చేయాలను, అమ్మ ఇగో ఇది కొత్త కొట్టిరు, ఇక్కడ నుంచి మేము ఇక్కడ తీసుకుంటున్నాం, ఇది మీరు కొట్టిరు కాబట్టి ఇగో ఇక్కడ నుంచి ఇది మీది, ఇది మాది అని ఒక చర్చాపూరితమైన, మొన్న ఒక 200-300 మంది ప్రజాభవన్ వచ్చారు. మరి వెంటనే డిఎఫ్ఓ గారికి ఎక్కడక్కడి నుంచి, అసిఫాబాద్ నుంచి కలెక్టర్, డిఎఫ్ఓ ఇద్దరు కూర్చొని ఆ సమస్య పరిష్కరించేశారు. తెల్లారి వరకే ఇది చేయాలనుకుని వాళ్ళు చేశారు. ఒక మంచి వాతావరణంలో ఫారెస్ట్ డ్యూటీ వాళ్ళది అడవి కాపాడాలి, మన బాధ మన భూములు మనం కాపాడుకోవాలి, హార్టికల్చర్ను కూడా మనం ఎంకరేజ్ చేస్తే పండ్ల తోటలు కొంత వ్యవసాయము, కొంత వాళ్ళు కూడా బయట బిజినెస్ చేసుకుంటట్టుగా అట్లాంటివి కూడా మనం ఎంకరేజ్ చేస్తే పచ్చదనం ఉంటుంది, వాళ్ళ భూములు వాళ్ళకు ఉంటాయి, చెట్ల మీద వచ్చే ఆదాయాన్ని కూడా వాళ్ళు అమ్ముకోవడానికి కూడా ఉంటుంది. అట్లా కూడా మీరు రైతులతోటి మన ట్రైబ్స్ తోటి చర్చలు జరిపి
ఆ భూములలో డిస్టర్బెన్స్ రాకుండా, గొడవలు జరగకుండా, గతం నుంచి దున్నుకున్నది వదిలేసి మిగతా కొత్త ఏదేమైనా ఉంటే దాన్ని తప్పకుండా మనం నివారిద్దామని తెలియజేస్తూ ఉన్నాం. ఆయననే మీకు పీఓగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లోకల్ వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు బయటికి పోయి ఉద్యోగాలు చేయాలంటే ఇల్లు వదిలిపెట్టలేరు, ఈ వాతావరణము, ఈ పరిస్థితి. కాబట్టి స్థానికంగా దొరికేటువంటి ఏ ఉపాధి అయినా లోకల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఇళ్లలో ఉంటారు, ఇక్కడ ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. అట్లా తప్పకుండా డిఎఫ్ఓ గారు చొరవ తీసుకోవాలి, ఆయనే పిఓ గారు. అదేవిధంగా స్పెషల్గా ఐటీడీఏ తప్పకుండా ఈ సీఎం గారి దృష్టికి తొందరలోనే తీసుకెళ్ళి స్పెషల్గా మీకు ఒక ఆఫీసర్ని వేసి మీ కష్టాలు బాధలు తీర్చే విధంగా మరి మేమిద్దరం, నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా చొరవ తీసుకొని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. గతంలో వాస్తవానికి మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ప్రతి ఊర్లో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో జీవీవీకే స్కూల్స్ ఉండేవి. అక్కడ వాళ్ళకి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏది ఉండేవి. అలాంటి స్కూళ్ళన్నీ కూడా గత 10 సంవత్సరాలలో దాదాపుగా 4,000 స్కూళ్ళు మూతబడేసి స్కూళ్ళు లేకుండా అయినాయి. కాబట్టి ఇప్పుడు కూడా సీఎం గారు మళ్ళీ ప్రత్యేకంగా విద్య మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఏజెన్సీ ఏరియాలలో, ట్రైబల్ ఏరియాలలో, మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాలలో గతంలో ఎంత మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇప్పుడు దానికి తగ్గట్టుగా కూడా ఆధునీకరించి ఇంకా డెవలప్ చేసే విధంగా మరి మేము చొరవ తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు కూడా మరి గతంలో చాలామందికి ఇబ్బంది అయింది, కానీ ఈసారి అట్లా కాకుండా నేను కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నా. ఊళ్ళలో నీళ్ళ నీళ్ళేమని చెప్తున్నాము,